రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించేశారు. అలాగే ఏప్రిల్ 4వ తేదీన నిరుపేదలకు 1000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. శనివారం మంత్రులు అధికారులతో సమీక్షించిన సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేయాలని ఆయన సూచించారు. అలాగే ఏప్రిల్ 15న మరోసారి బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేస్తామని, ఏప్రిల్ 29న మూడోసారి ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేస్తున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 3 నెలలకు సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు వైసీపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా 1వ తేదీనే పింఛన్లు కూడా పంపిణీ చేయాలని జగన్ అధికారులకు ఆదేశించేశారు. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 23 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయట. విశాఖపట్నంలో 4, విజయవాడలో 3, గుంటూరులో 2, నెల్లూరు జిల్లాలో 1, ప్రకాశంలో 3, ఇక రాజమండ్రి తిరుపతిలో ఒక్కొక్కటిగా మొత్తంగా 23 కేసులు నమోదైనట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో జగన్ కాస్త కఠినమైన నిర్ణయాలకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చేజారిపోకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా రైతు బజార్ల దగ్గర మరింత భద్రత తీసుకోవాలని, అలాగే లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించి తీరాల్సిందే అని ఖరాఖండిగా చెబుతున్నారు. ఏ ఒక్కరు చట్టాన్ని ఉల్లంఘించినా చర్యలు తీవ్రంగా ఉంటాయని కూడా వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇతర దేశాల్లో మన రాష్ట్రం అంత జనాభా ఉన్నవారే ఎంతలా ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చూస్తున్నామంటూ, ప్రతి ఒక్కరూ లాక్డౌన్ను పాటిస్తే తమ ఆత్మీయులను కోల్పోయే అవకాశాన్ని తగ్గించుకుంటారని చెప్తున్నారు. అయితే ఓవైపు ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ, మరోవైపు దూకుడు నిర్ణయాలతో జగన్ సర్కార్ ఆ వైరస్ అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలు నిత్యావసర వస్తువులకు బయటకు రాకుండా సరుకులను నేరుగా ఇంటికే డోర్ డెలివరీ అయ్యేలా ఆ సదుపాయాన్ని కూడా జగన్ శ్రీకారం చుట్టేశారు. కానీ ఇది కేవలం సిటీస్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి కాస్తైనా ఇబ్బంది తగ్గుతుంది అని కూడా వారు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇలాంటి ఒక్క దారుణమైన పరిస్థితుల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. మనకేమవుతుందిలే అనే నిర్ణయం పనికిరాదు. ఏ చిన్న తేడా జరిగినా కూడా దాన్ని అదుపు చేయలేము అనే ఆలోచన ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు సీఎం వైఎస్ గారు. మనకంటే 10 రెట్లు అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఈ వైరస్ ధాటికి అతలాకుతలమవుతున్న సంగతి ప్రత్యేకంగా చూస్తున్నాం. మరిక దాంతో పోల్చుకుంటే మన దేశం ఎంత చెప్పండి. ఏది ఏమైనా మన అదృష్టం బాగుంది కాబట్టే నేడు మన 2 తెలుగు రాష్ట్రాలకు అద్భుతమైన ధైర్యమున్న వ్యక్తులు సీఎంలుగా ఉన్నారు. కావున ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని ఈ వీడియో ద్వారా మా యొక్క ఛానల్ వ్యూవర్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం. కఠినమైన సమయంలో తెలివిగా మెదులుకొని శభాష్ అనిపించుకోవాల్సిందిగా మా ఈ ప్రార్థన. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టేయండి. అలాగే మా ఈ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.